దళితులపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పూలే అంబేద్కర్ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దళిత సంఘాలు కూర్మనపలం కూడలేలో నిరసన చేపట్టాయి. కారంచేడు ఘటన జరిగి 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమరులకు నివాళులు అర్పించారు. హైకోర్టు న్యాయమూర్తి రామకృష్ణపై దాడి గుంటూరు జిల్లా బాపట్ల సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన ఘటనలో తీవ్రంగా ఖండించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధికార పార్టీ నాయకులు పురుగొల్పి హైకోర్టు జడ్జి రామకృష్ణపై అమానవీయంగా దాడి చేయించారని పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం కేబీఆర్ అంబేద్కర్ ఆల్ ఇండియా దళిత హక్కుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటూరి శ్రీనివాసులు ఆరోపించారు. ఈ దేశంలో బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత దళితుల మీద ఒక పథకం ప్రకారంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడుల్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే సమస్యలు వచ్చినప్పుడు దళితులు చైతన్యవంతంగా పాలకుల్ని ఎప్పటికప్పుడు నిలవరిస్తా ఉన్నటువంటి కార్యక్రమమే ఈ ధర్నా అనేది తెలియజేస్తున్నాం. అత్యున్నతంగా చదువుకున్నటువంటి రామకృష్ణ అనేటువంటి ఒక జడ్జిని బూటుకాలతో తన ఎంతటి అజ్ఞానంలో ఉన్నారో 73 సంవత్సరాల స్వతంత్ర భారతంలో విద్యావంతులైనటువంటి సమాజం ఆలోచించాలనేటువంటిదే మా విజ్ఞప్తి. ఒక దళితుడి మీద అంత దుర్మార్గంగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పార్లమెంట్లో క్వశ్చన్ రైజ్ అయినా కానీ దాన్ని కూడా నీరుగార్చేటువంటి పరిస్థితి ఏంటి? భారతదేశ సార్వభౌమాధికారానికి ప్రధానమైనటువంటి వేదిక పార్లమెంట్. పార్లమెంట్లోనే సుమారు 60-70 మంది ఎంపీలు రైజ్ చేసిన ఇష్యూని కూడా నీరుగార్చేటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యం దిగజారిందేనంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఒకనాటి రాచరిక ఫాసిస్ట్ పాలన అనేటువంటిది మరి సమాజం ఒకసారి ఆలోచన చేయాలి. అలా చేయకపోతే ఈ ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని చెప్పి మా అభిప్రాయం. కారుంచేడు సంఘటన జరిగి ఇవాళకి 35 సంవత్సరాలు అయింది. ఆ సంఘటన సందర్భంగానే ప్రివెన్షన్ ఆఫ్ ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 89లో వచ్చింది. అంటే ముందు జాగ్రత్త చర్య కింద చర్యలు తీసుకోవాలనేటువంటి చట్టం అది. అయినా కానీ ఈ 35 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం దళితులు చేస్తున్నా, అభ్యుదయవాదులు చేస్తున్నా, పాత్రికేయ మిత్రులు సహకరిస్తున్నా కానీ ఈ దాడులు చేసే వాళ్ళ మనస్తత్వంలో మార్పులు రాకపోవడం అనేటువంటిది అత్యంత హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. దళితులు, అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరినీ కలుపుకొని మానవ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పూలే అంబేద్కర్ రాసినటువంటి ఈ మానవత పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం కోసం ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా భవిష్యత్ కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి దళిత సేన రాష్ట్ర అధ్యక్షునిగా మేము తెలియజేస్తాం.